హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే టైం అయితే వచ్చేస్తూ ఉంది. సో ఇంకా మీరు ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ లో రేవంత్ మినహా మిగతా 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. రేవంత్ ఒక్కడే సేఫ్ జోన్ లో ఉన్నారు కాబట్టి రేవంత్ ఓటింగ్ కూడా ఈ రోజు స్ప్లిట్ అవడం జరిగింది. సో ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే ఒక్కొక్క ప్లేస్ ని షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ 5 మెంబర్స్ కూడా ఓటింగ్ చూసినట్లయితే సేమ్ లెవెల్లో పోల్ అవుతూ ఉంది, కొంచెం డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంది. సో ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారము, అలాగే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ వీక్ అయితే పక్కా షాకింగ్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అందులోనూ డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు కాబట్టి ఎక్సెప్ట్ రేవంత్ రిమైనింగ్ 5 మెంబర్స్ లో ఏ 2 మెంబర్స్ అయినా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో విన్నర్ ప్లేస్ కి పోటీ ఇస్తూ టాప్ లో ఉండే ఇనాయ కూడా ఈ వీక్ డేంజర్ జోన్ లోకి రావడం ఆశ్చర్యకరం. తన ఓట్స్ స్ప్లిట్ అయిన కారణంగా కూడా అయి ఉండొచ్చు. సో ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ కొన్ని గంటల్లో ఏమైనా జరగొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే అఫీషియల్ గా ఓట్ చేయడమే కాకుండా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే మోస్ట్లీ శ్రీ సత్య కీర్తి వీరిద్దరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించిన అప్డేట్ అయితే రేపు మార్నింగ్ మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.